ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలెం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి. గతించిన దినములన్నింటిలో ఆయన ఉచితమైన కృపచేత మనలందరినీ కాపాడిన ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. రెండు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. 54వ కీర్తన 3వ వచనం. అన్యజనులు నా మీదకి లేచి ఉన్నారు, బలాజ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మహోన్నతి మహిమగల రాజా, ఈ సాయంకాలపు వేళలో సజీవ లెక్కలో మమ్మల్ని నిలబెట్టి మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ సాయంకాలపు వేళలో ప్రభువు నీ పాదాల చెంతకు వస్తుండగా మీరు మాతో ముచ్చటించండి. ఇంతవరకు మాతో మీరున్నారు, ఇక ముందు కూడా మాతో మీరుండి నడిపించండి. సాయంకాలపు వేళలో నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. భయంకరమైన పరిస్థితుల మధ్యలో మేము ఉన్నప్పటికీ నీ కృప మమ్మల్ని ఆవరించి భద్రపరిచి కాపాడి నడిపించేది. కాబట్టి ఈ మాటల ద్వారా మేము ధైర్యపరచడమే కాదు, ఈ మాటలు మా జీవితాల్లో అనువదించుకొని పరలోక రాజ్యానికి మేము వారసులగినట్లుగా మాకు సహాయం చేయండి. అత్యల్పన అయోగ్యని నన్ను కూడా మీరు వాడుకొని బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం అందరం ఆలకిద్దాం. ఇక్కడ మనం చదువుకున్న రీతిలో 54వ కీర్తన 3వ వచనంలో అంటాడు కదా, అన్యజనులు నా మీదకి లేచి ఉన్నారు, బలాజ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకుని వారు కారు. ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తున్న కీర్తనగా అభివర్ణించబడింది. అయితే అక్కడే జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడని సౌలుతో చెప్పినప్పుడు అని ఒక మాట రాయబడి ఉంటుంది. దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నడూ అనుకోలేదు తన జీవితము అడవి పాలవుతుందని, తన జీవితము గొర్రెల రొచ్చులు ఉంటుందని, తన జీవితము పరిగెడుతూ ఉండాలని, తన బ్రతుకులో అంతా కూడా రిక్తునిగా ఉంటాడని, తన జీవితం అంతా కూడా ప్రయాసతో కూడిందని ఎన్నడూ అనుకోలేదు. కానీ దేవుని కృప అతన్ని అన్ని విషయాలు అధిగమించేటట్లుగా చేసింది. దేవుని కృప తనను అన్ని విషయాలలో కూడా హెచ్చింపుగా ఉండేటట్లుగా చేసింది. ఈ సాయంకాలపు వేళలో మన జీవితాలు, మన బ్రతుకులు మనం కోరుకున్నట్లుగా ఉండవు. మనం అనుకుంటాం సుఖంగా చక్కగా ఉండాలని, కానీ దేవుడు అనుకున్నాడు ఎన్నో కష్టాలు పడాలని. ఏంటి ప్రయోజనం? మనం కష్టాలు పడటం వల్ల మన దేవుడు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడా? మనం బాధపడుతూ ఉంటుంటే, మన పిల్లలు బాధపడుతూ ఉంటే ఏ తండ్రి ఏ తల్లి అయినా బలే తగిలింది బలే తగిలింది అంటారా? లేదు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎత్తుకోవాలనుకుంటారు కదా. మరి ఎందుకు మన ప్రభు ఇంత కష్టం పడుతుండగా, ఇన్ని శ్రమలు పడుతుండగా, ఇన్ని అవమానాలు మన పడుతుండగా మనల్ని ఎందుకు ఇంకా చూస్తూనే ఉన్నాడు, ఎందుకు ఇంకా మనల్ని పరిశీలిస్తూనే ఉన్నాడు అని అంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితాలను ఆయన చెక్కాలనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మనకు సమృద్ధినిస్తాడు, కొన్ని సందర్భాల్లో లేమినిస్తాడు, కొన్ని సందర్భాల్లో అన్నీ సరిసమానంగా తూచుతూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా మనకు జరగకపోతే బాధపడద్దు. మన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన చూచుచున్న దేవుడు, సమస్తమును జరిగించే దేవుడు. దావీదు భక్తుడు తన జీవితంలో గొలియాతును ఎదుర్కొంటాను, గొలియాతును చంపటం వల్ల ఈ పురప్రజలందరూ నన్ను పొగుడుతారు, దానిని బట్టి సౌలు నా మీద విషపు చూపు నిలుపుతాడు అని అన్నాడు అనుకోలేదు. కానీ తన జీవితంలో ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ప్రతి క్షణము అతడు విజయాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. విజయం తన వెంట పరిగెత్తింది, తను సౌలును చూసి పరిగెత్తాడు. కానీ దేవుని కృపను బట్టి దావీదు విజయాన్ని తన వెనకాల వేసుకుని పరిగెత్తాడు. కారణం ఏంటంటే, ఎన్నిసార్లు సౌలు తనను పట్టుకోవాలని చూసినా, ఇంచుమించు బైబిల్ స్కాలర్స్ చెప్తారు 14 సంవత్సరాలు సౌలు దావీదును తరిమాడంట. కానీ దావీదు ఇస్రాయేల్ ప్రజలు చుట్టూతనే, ఇస్రాయేల్ ప్రజలు నివసిస్తున్న ఆ ప్రదేశాలు చుట్టూతనే, ఆ బౌండరీస్లోనే ఉన్నాడే తప్ప ఎన్నడూ కూడా దొరకలేదు. మన దేశంలో కూడా ఇంచుమించు వీరప్పన్ గారు చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి దొరకలేదు, కానీ ఒకరోజు దొరికారు. అన్ఎక్స్పెక్టెడ్గా కాల్చి చంపేశారు. కానీ ఈయన జీవితం అలా ముగించలేదు.
అతడు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. గల కారణం ఏంటంటే తన జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన తండ్రిని పట్టుకున్నాడు. బాహ్యంగా ఉన్న తండ్రి కాదు, ఇది పరలోకపు తండ్రి. ఈ తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని అంతం వరకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు, సుఖవంతమైన జీవితంలో నడిపిస్తాడు. దావీదు భక్తుడు తన బాహ్యంగా ఈ లోకంలో ఉన్న ఈ లోకపరంగా ఉన్న తండ్రి విడిచిపెట్టినప్పటికీ పరమ తండ్రి నన్ను కోరుకున్నవాడు, ఆయన ఉనికి లేనిదే, ఆయన ఇష్టం లేనిదే, నేను ఉనికిలోనికి రాలేనని చెప్పని ఆయనను స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం చేశాడు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతి చెల్లించేవాడు. దేవునికి సన్నిధిలో దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. దేవుని సహాయము ప్రతి క్షణము కోరుకుంటూ ఉండేవాడు. రాత్రి వేళలో ఎంత భయమేసినను రాత్రి వేళ తన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 23 కీర్తనలు మీరు చూసినట్లయితే అంటాడు, రాత్రి వేళ నాకు తోడై ఉన్నాడని. దుడ్డు కర్ర, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించేది. ఎప్పుడు గడాంధకారపు లోయలలో నేను సంచరించినను, అంటే ఆయన జీవితం పరిగెడుతున్నప్పటికీ బ్రతుకు తెన్నులు లేనప్పుడు, బ్రతుకు దారి బ్రతకాలి అనేది ఒక ఆశ అయితే ఉంది, కానీ దాని ప్రకారంగా నేను జీవించాలో, బ్రతకటానికి కావాల్సిన రీతులు నేను లేనప్పటికీ, నా పరిస్థితులు నన్ను అనుకరించలేకపోయినప్పటికీ నీ కృప నన్ను విడిచిపెట్టలేదయ్యా, నీ కృప నన్ను విడిచిపెట్టలేదు, నీ కృప నాకు దూరం అవ్వలేదు, నీ సహాయము నాకు దూరం అవ్వలేదు. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా దేవుని కృప మనకు దూరం కాలేదు, దేవుని సన్నిధి మనకు దూరం కాలేదు, దేవుని కాపుదల మనకు దూరం కాలేదు. ఎక్కడ ఉంది? మనకు సమీపంగానే ఉంది. మరి మనము దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే ఇలా దావీదులాగా దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం, దావీదులాగా సమస్తమును దేవునికి అప్పించుకోలేకపోతున్నాం, దావీదులాగా దేవుని మీద ఆనుకోలేకపోతున్నాం. కాబట్టి దావీదు జయము పొందాడు, మనం అపజయం పాలవుతున్నాం. మన అనుదిన జీవితాల్లో అనేకమైన సార్లు దేవుణ్ణి మనం అమ్మివేస్తున్నాం, దేవునికి దూరంగా జీవిస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నాం. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. అన్యులు నా మీదకి లేచి ఉన్నారంటే అన్యులు ఎవరు? దేవుని బిడ్డలు కానివారు కావచ్చు. ఒకవేళ ఈ రోజును బట్టి చూస్తే దేవుని బిడ్డలే నీకు విరోధం అవ్వచ్చు, నీ కుటుంబమే నీకు విరోధం అవ్వచ్చు, నీ భర్తే నీకు విరోధం అవ్వచ్చు, నీ భార్య నీకు విరోధం అవ్వచ్చు, నీ కట్టుకున్న వాడే అవ్వచ్చు, లేకపోతే నీ కడుపున పుట్టిన బిడ్డలే అవ్వచ్చు, నీకు విరోధులు అవ్వచ్చు. కానీ వీరందరూ కూడా నిన్ను ప్రాణం తీయాలని నీ మీదకి లేచి ఉన్నప్పుడు బలము కలిగిన వారు, గొప్ప బలము కలిగిన వారు, అయ్యా నా ప్రాణం తీయజూచాలని చూస్తున్నారు. కానీ నీ ప్రాణమునకు ఆధారమైన వాడవు, ఈ ప్రాణం పెట్టిన వాడవు నీవు, కాబట్టి నేను నీ వైపు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపు చూస్తున్నామా, లేకపోతే లోకం వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూచినట్లయితే మన జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. దేవుని వైపు చూచినట్లే మన పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా మారతాయి. మరి దేవుని వైపు చూస్తున్నామా, లోకం వైపు చూస్తున్నామా? యిర్మీయా గ్రంథం తన 18వ అధ్యాయంలో అంటాడు, 33వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, శరీరంలో తనకు ఆధారంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. శరీరంలో తనకు ఆధారంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు. ఈరోజున నువ్వు మనుషులను ఆధారం చేసుకున్నావా? విడిచిపెట్టి ఈరోజే దేవుని ఆధారం చేసుకున్న దావీదు వలె నువ్వు నిలిచినట్లయితే దేవుడు నిన్ను గొప్ప స్థానంలోనికి నిలబెడతాడు, గొప్ప ఆశీర్వాదముతో నింపి పెడతాడు. ఈ సాయంకాలపు వేళలో దేవుని కృప మనం పొందుకోవాలంటే, దేవుని సహాయము మనం పొందుకోవాలంటే మన జీవితంలో కూడా దేవునికి ముందు వెళ్దాం. ఇశ్రాయేల్ ప్రజలు మనం ఒకసారి చూచినట్లయితే సమూయేలు గ్రంథం 7వ 25వ వచనంలో చూస్తే, మనం 2వ వచనం నుండి కొన్ని వచనాలు కిందకు చదువుకుందాం. అక్కడ మందసము కిర్యతీయములో నుండిన కాలము 20 సంవత్సరములైను ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా. ఇక్కడ మనం చూసినట్టయితే మందసం పట్టబడింది కిర్యతీయములో ఉన్న వారితో. అక్కడ ఉన్న వారిలో ఆ కాలమున ఎన్ని సంవత్సరాలు వారి మధ్యలో ఉందంటే 20 సంవత్సరాలు మందసం వారి మధ్యనే ఉంది. ఎవరు వీరు? అన్యులు. ఎవరి మధ్యలో ఉంది? అన్యుల మధ్యలో ఉంది. అన్యుల మధ్యలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో జరగవలసిన కార్యక్రమాలు, దేవునికి జరగవలసిన హోమాలు జరిగి ఉంటావా? ఆగిపోయింది. శత్రువు ఎందుకు చేస్తాడండి? ఈ రోజున దేవుని బిడ్డలే ప్రార్థన చేయటానికి తచ్చట్లాడుతున్నారే. ఈరోజు దేవుని బిడ్డలే దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటానికి ఎంతగా బాధపడుతున్నారో, ఎన్నిసార్లు వారు మార్గాలను తప్పి తిరుగుతున్నారు ఆలోచించండి.
మరి అలాంటిది అన్యుడు దేవుని మందసానికి చేయవలసింది చేస్తాడు. కానీ దేవుడు మౌని అయిపోయాడు. 20 సంవత్సరాలు మౌనంగా ఉన్నవారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి, ఇశ్రాయేలందరూ కూడా యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండెను. ఎవరిని అనుసరింపక, యెహోవాను అనుసరింపక వారు దుఃఖిస్తున్నారంట. కారణం ఏంటంటే దేవుణ్ణి అనుసరించు వారికి మేలు కలుగుతుంది. 16:4 అంటాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. మన జీవితాల్లో దేవుని విడిచి విసర్జించినట్లయితే దేవుని దగ్గర నుండి మనకు దీవెన రావు. ఇదిగోండి దానికి నిదర్శనం ఇశ్రాయేలు ప్రజలే. మందిరము మందసము కిర్యతీములో పట్టబడిందని తెలిసి కూడా వారు 20 సంవత్సరాలు దేవుణ్ణి విడిచిపెట్టారంట. ఆ ప్రకారంగానే నడిచారు. కాబట్టి వారికి దుఃఖం ప్రాప్తించింది. వారు శ్రమల పాలయ్యారు, వారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. అయితే ఇశ్రాయేలు సమూయేలుతో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించిడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మీ దగ్గర అన్యుల దేవతల బొమ్మలు, అన్య దేవతల బొమ్మలు ఉన్నాయి, వాటన్నిటిని తీసి, ఫిలిస్తీన్ల దేవత బొమ్మలు, అష్టారోత దేవత బొమ్మలు మీ మధ్యలో ఉన్నాయి, కాబట్టి వాటన్నిటిని తీసి దూరంగా పడేయండి. దూరంగా పడేయటమే కాదు, మీ పూర్ణ హృదయములతో యెహోవా యద్ద మళ్ళుకొనండి. అంటే దేవుని వైపు తిరిగి రండి. ఈరోజు క్రైస్తవులు దేవుని వైపు తిరిగి రావటం అంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. వారు అన్ఎక్స్పెక్టెడ్గా పాపంలో పడుతున్నారు, చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, వాటిని బట్టి ఎంతగానో దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుడు దినమెల్లా నీ వైపు చేతులు చాపి, రా నా బిడ్డ నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉంది, ఆయన సన్నిధిలో మనకు ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో ఏది కావాలని నువ్వు కోరుకున్నావో దాని ప్రకారంగా మన జీవితాలు నడవాలని నేను కూడా ప్రభువు కూడా సెలవిస్తున్నాడు. అయితే దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరిస్తే అన్నట్లుగానే ఇశ్రాయేల్ ప్రజలకు ఖచ్చితంగా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. 4 రోజుల ప్రయాణం వారు ప్రయాణిస్తే అలాంటిది 40 సంవత్సరాలైనా వారు ప్రయాణం ఇంకా మిగిలా. కారణం ఏంటి, మనం ఇక్కడ చెప్తున్నాడు, వారు దేవుని పూర్ణ హృదయంతోనూ లేకపోతే పూర్ణ మనసుతోనూ దేవుని యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల. అంటే మీరు దేవుని వైపు తిరిగి ఎడల, దేవుడు మీకు సహాయం చేస్తాడు. నిజమే, ఈ సాయంకాల వేళలో దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే మనుషులు నీకు వ్యతిరేకంగా తిరుగుతారు. మనుషులు ఎందుకు నీ మీద పోరాటం చేస్తున్నారు, మనుషులు ఎందుకు నీతో గొడవలాడుతున్నారు, మనుషులు ఎందుకు నిన్ను ఇంతగా ఇబ్బందులు పాలు చేస్తున్నారంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు, దేవుని వైపు నుండి నువ్వు లోకం వైపు తిరిగావు. ఎప్పుడైతే నువ్వు లోకం వైపు తిరిగావో లోకములో ఉన్నవన్నీ నీలోనికి వచ్చినాయి. లోకములో ఉన్నవన్నీ నీలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు దేవుణ్ణి పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించలేవు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ అంటాడు కదా, సార్దీసులో ఉన్న సంఘం దూతతో అక్కడ ఉన్న వారితో ఇలా చెప్పమండి, ఏంటంటే మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితివి, మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితివి. మొదట ఏముందంట, ప్రేమ ఉందంట, ఆ ప్రేమ విడిచిపెట్టేశావు. మొదట ఉన్నది నీకు కొద్దిగా అయినప్పటికీ దానిని నువ్వేం చేసావంటే నా మీద నుండి తొలగించుకున్నావు, నువ్వు నా మీద నుండి తొలగించుకున్నావు. కాబట్టే నేను ఇప్పుడు నీ మీద ఒక నెపము మోపవలసి వస్తుంది. కారణం ఏంటంటే నిన్ను ప్రేమించేవాడు, లేకపోతే నీవు నన్ను ప్రేమించాల్సింది. నువ్వేం చేసావంటే నా దగ్గర నుండి నీ మనసును మళ్ళించుకున్నావు, నీ మనసును త్రిప్పివేసుకున్నావు. అక్కడ అంటున్నాడు కదా సమూయేలు, అన్నాడు 12:14 అంటున్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. మీరును మీ రాజును ఏం చేయాలి, యెహోవా మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక. ఆయన వైపు తిరిగిన మీరు ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను ఘనపరచాలి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. మనలో బలము లేనప్పుడు, మనలో శక్తి లేనప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని బలపరిచేది ఏంటిది, దేవుని కృప. ఈ దేవుని కృప ఎంత గొప్పదంటే మనకు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయగలదు.
మనుషులు మనకు వ్యతిరేకంగా నిలబడగలరు కానీ దేవుని సహాయము మనలను ఎంతగానో నిలబడతాడు. యాకోబు పత్రికలో కూడా అంటాడు కదా, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, ఆయన యొద్దకు వచ్చేవాడు ఫలము దయచేవాడని మీరు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన యొద్ద మనకు ఫలము దొరుకుతుందని మనం నమ్మవలెను కదా. నిజమే, మనము దేవుని నమ్మినట్లయితే, దేవుని సేవించినట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే దేవుని కృప మనకు మెండుగా ఉంటుంది, దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది, దేవుని సహాయము మనకు మెండుగా ఉండాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి, దేవుని సహాయమును కోరుకోవాలి. ఈ సాయంకాలపు వేళలో దేవుని సహాయం కోరుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ అంతకంటే ముందుగానే మనం వారి మధ్యలో వారితో నడి వారిని నడిపిస్తున్న సమయాలను ఒక్కసారి మీరు చూసినట్లయితే, సమయాల జీవితంలో చిన్ననాటి నుండి తల్లి తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేశారు. ఆ మందిరంలో విడిచిపెట్టిన నాటి నుండి సమయాలు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండెను. అయ్యగారండి మా అమ్మ మళ్ళీ వస్తుందా, మా అమ్మ తిరిగి మళ్ళీ వచ్చి నన్ను పట్టుకెళ్తుందా అనే నిశ్చయత తనకు లేదు. తనకున్న నిశ్చయత ఒకటే, నా తల్లి చెప్పింది నువ్వు నాజీరు చేయబడిన వాడు అని, నీవు ఇక్కడికి తప్ప ఇంకా వేరే పనుల్లోనికి నువ్వు వెళ్ళకూడదు, ఇంకా వేరే పనుల్లో నువ్వు చేయకూడదు, ఇదే నీకు ప్రాముఖ్యం అని తన తల్లి తనకు చెప్పింది. అక్కడ సమూయేలు నిలబడ్డాడు. తాను బ్రతికి ఉన్న దినములన్నీ కూడా అతడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం, ఉట్టినే న్యాయాధిపతి అవ్వలేదు, ఉట్టినే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అవ్వలేదు, నా హృదయాన్ని ఎరిగిన వాడని దేవుడు బిరిదిచ్చిన దావీదు ఉట్టినే అవ్వలేదు. వారు దేవుని సన్నిధిలో దేవునికి అంగీకారయోగ్యంగా మారారు. వారు దేవుని సన్నిధిలో వారికి దేవునికి ఒక అర్పణగా మారిపోయారు. మన జీవితాల్లో మనల్ని భయం ఆవరిస్తుంది, సమస్యలు ఆవరిస్తున్నాయి, మనుషులు మనల్ని మినిగివేయాలని చూస్తున్నారు. మనం బ్రతికి ఉండగానే వారు మనల్ని మినిగివేయాలని చూస్తే, మనము మన కుటుంబం కనుమరుగైపోతే వారు చక్కగా ఉందామని ఎంతగానో ప్లాన్లు వేస్తున్నారు. నిజమే, వాస్తవం. కానీ మన జీవితంలో వాటికంటే ఎక్కువగా ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు తోడయ్యుండి వాడను. దేవునికి స్తోత్రం, ఆయన మనకు తోడయ్యుండి దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకున్న దగిన సహాయకుడు ఆయన. మన దేవుడు సహాయం చేయవాడు, ఆయన ఊరికి ఉండే దేవుడు కాదు. అయితే మన పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మన పరిస్థితి కనుక మనకి అస్తవ్యస్తంగా ఉంటే, మన పరిస్థితి కనుక మనకు వ్యతిరేక దిశలో నడుస్తుంటే, దేవుని మీద మన హృదయాన్ని నిలుపుకోవలసింది మనుషుల మీద, ధనం మీద, హోదాల మీద, పేరు ప్రఖ్యాతుల మీద, దేనివైపో మన ఆలోచనలు, దేనికో మన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే వాటిలో దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన ఏం చేసేవాడు తెలుసా, మనకు వ్యతిరేక దిశలో నడిచేవాడు, మనకు వ్యతిరేక మార్గంలో ఆయన నిలబడేవాడు. కాబట్టి ఈ సాయంకాల వేళలో నువ్వు ఎలాంటి వాడవైనప్పటికీ, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నప్పటికీ, ఎలాంటి ఉపద్రవంలో నువ్వు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమస్తమును చేయటానికి సమర్థుడైన దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అంటాడు, నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా, ఆయనకు అసాధ్యమైనదే లేదని ఆయన డిక్షనరీ చెప్తుంటే, మనం మాత్రం ప్రభా చేస్తావయ్యా, ప్రభు ఇస్తావయ్యా, ప్రభు అలాగనుకున్నానయ్యా, ఇలా చేస్తావనుకున్నానయ్యా, చేయలేదయ్యా అని మనం ఎంతగానో దేవుని మీద నెపాలు మోపుతుంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు, నా శత్రువులు నా మీద విజయం పొందకుండా నా ప్రాణమును తీయకుండా నన్ను కాపాడవా ప్రభా, నన్ను కాపాడవా. సమూయేలు గ్రంథంలో మనం అదే చదువుతున్నాం కదా, అక్కడ అంటాడు కదా, మీరు యెహోవా ఆజ్ఞలను భంగము చేయక, దేవుని ఆజ్ఞలను భంగం చేయక, మీరు యెహోవాను ఆయనను సేవించండి, ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును, రాజు కూడా అంటే మన కుటుంబ యజమానికి కూడా, మన కుటుంబానికి రాజులను దేవుని నియమించాడు. ఒక్కొక్క కుటుంబం ఒక రాజుల కుటుంబం. ఈ రాజుల కుటుంబంలో అయిన నీవు, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నీ భార్య ఎలా ఉంది, లేకపోతే నీ భర్త ఎలా ఉన్నాడనేది నువ్వు పరిశీలిస్తున్నావా? అనుక్షణము మనం పరిశీలించుకోవాలి, మనం అనుక్షణము పరిశీలించుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి వ్యతిరేక దిశలో మనం నడవలేము. మన జీవితాలు అనేకమైన సార్లు దేవునికి వ్యతిరేక నడవట్లేదు అనుకుంటాం, కానీ మన చర్యలన్నీ అయ్యే దయచేసి నన్ను క్షమించండి, మన మార్గాలన్నీ అయ్యే, మన చర్యలన్నీ అయ్యే. ఎందుకని ఎలాగానంటే, మన చర్యలన్నీ కూడా అలా ఎందుకు కారణం అంటే, మన జీవితంలో మనం దేవుని మీద అనుకోలేదు. ఎవరి మీద అనుకోలేదు? దేవుని మీద అనుకోలేదు. మరి ఎవరి మీద అనుకున్నాం? దేవుని మీద కాకుండా దేవునికి వ్యతిరేకంగా మనం నిలబడ్డాం. కాబట్టి మన జీవితాల్లో గొప్ప సమస్యలు, వేదన, ఇరుకు, ఇబ్బంది మనం అనుభవిస్తున్నాం. మన బ్రతుకుల్లో, మన స్థితిగతుల్లో,
మనం ఏమై ఉన్నాం ఒకసారి పరిశీలించుకుందాం. ఈ సాయంకాలపు వేళలో మనం ఎవరి వైపు తిరిగి ఉన్నాం? మనం లేదు లేదండి, మేము దేవుని మీద ఉన్నాం, కానీ మాకు ఎందుకో ఈ శ్రమలు, మాకు ఎందుకో ఈ కష్టం అంటే ఆలోచించు ఒక్కసారి. నువ్వు నిజముగా దేవుని వైపు ఉన్నావా, లేకపోతే నిజముగా దేవుని ఆరాధిస్తున్నావా? నిజముగా అనుకుంటే నిన్ను నువ్వు మోసపరచుకోవద్దు. యాకోబు పత్రికలు అంటాడు కదా, అందుకని దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వచ్చును. దేవుని యద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వచ్చును. ఎవరి యద్దకు రావాలి? దేవుని యద్దకు. మనం వస్తే మనం ఆయన యద్దకు వస్తాడంటే, నువ్వు దేవుని వైపు తిరగడానికి ఒక స్టెప్ వేస్తే ఆయన ఇంకో స్టెప్ నీ వైపు వేస్తాడు. మనం ఒక పని చేస్తే దానిని బట్టి ఆయన మన జీవితం అంతా కూడా సుఖవంతం చేస్తాడు. మీరు ఆలోచించండి, ఈ కీర్తన రాసిన దావీదు భక్తుడు ఒకరోజు ఆ మిద్ది మీద తిరుగుతున్నాడు, చూడరాని దృశ్యాన్ని చూచాడు. చూచి వెంటనే కళ్ళు తిప్పుకుని ఉంటే అది బాగుండేది, కానీ కళ్ళు తిప్పుకోవటానికి బదులుగా ఆయన ఏం చేశాడంటే ఆ స్త్రీతో అక్కడ తెప్పించుకున్నాడు. కళ్ళు తిప్పుకోలేకపోయాడు, ఆ స్త్రీని తెచ్చి అక్కడ ఆవిడతో పాటు ఆవిడని అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కారణం చేత ఎంతగానో బాధలు పడ్డాడు, అనుభవించాడు. ఆ అక్రమ సంబంధాన్ని బట్టి ఒక బిడ్డ కూడా పుట్టాడు, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆ బిడ్డను ముత్తాడు, ఆవిడ చనిపోయాడు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఈ దావీదు భక్తుడు ఎంత క్యాజువల్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ కోసం నాతాను ప్రవక్తను అతని దగ్గరికి పంపించి అతన్ని గద్దించినప్పుడు ఆయన మాటకు లోబడ్డాడు. వచ్చి నేను అంటాను, ఆయన మాటకు లోబడ్డాడు కాబట్టి, ఆయన వైపు తిరిగాడు కాబట్టే దేవుడు తిరిగి మళ్ళీ అంగీకరించాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడని రాశాడు. ఎలా అంగీకరించారని చెప్పగలరండి మీరు? మీకు ఏమన్నా ప్రూఫ్ ఏమైనా ఉందా? మనకు అందరికీ తెలుసు, దావీదు భక్తుడు ఈ సన్నివేశం జరిగిన సందర్భాన దావీదు భక్తుడు చేసిన పని ఏంటంటే, తన గదిలోనికి వెళ్ళిపోయాడు, తన అంతఃపురంలోనికి వెళ్ళిపోయి ఎక్కెక్కి ఏడ్చాడంట. ఆ ఏడుపు ఎలా మారిపోయిందంటే, తనకున్న పరుపు అలా మీద పడితేనంటండి చాలా మెత్తగా ఉంటుందంట, చాలా మెత్తగా ఉంటుందంట. రాజుల పొరుపు చాలా మెత్తగా ఉంటుంది. మీకు అలాంటి సన్నివేశాలు గమనించాలంటే మీరు ఎప్పుడన్నా హోటల్స్కి వెళ్తే ఆ హోటల్లో ఆ బెడ్ చూస్తే ఇంతలా ఉంటుంది, అది చాలా మెత్తగా ఉంటుంది. మనం దాని మీద పడుకుంటే అబ్బా అసలు రాత్రి నిద్ర పట్టిందండి, అసలు సోయి తెలియలేదండి, మైమరిచిపోయి పడుకున్నానండి, అబ్బా ఎంత బాగుందండి ఈ బెడ్ అనుకుంటాం. అలాగే దావీదుడు రాజు కాబట్టి ఒకరి దేశానికి రాజులు కాదు, 9 దేశాలకు రాజు అయినప్పుడు ఆ రాజుని ఎలా ఉంచుతాం, ఎలా ఉండి ఉంటాడు, ఎలా అనుభవించి ఉంటాడు తన లగ్జరియస్ జీవితాన్ని ఆలోచించండి. అయినప్పటికీ కూడా దావీదు భక్తుడు ఏడిస్తేనంట, ఆ ఏడుపు ఆ పరుపు తేలాడిపోయింది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎంతగా దేవుని దగ్గర పశ్చాత్తాప పొందాడు. ఈ సాయంకాల వేళలో మనము అనేకమైన వీటి కొరకు మన ఉద్యోగం కోసం, మన ఆస్తుల కోసం, మన బ్రతుకు కోసం, మన పరిస్థితుల కోసం అనేకమైన సార్లు దేవుని నువ్వు అమ్మేట్లా, దేవుని నువ్వు బజార్లో పెట్టి అమ్మేసిన రోజులు కావా, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన రోజులు కాదా? ఈ సాయంకాలపు వేళలో దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు దేవుని ఇంతవరకు అనుకుంటున్నావేమో, నేను దేవునికి వ్యతిరేకంగా నడవట్లేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించట్లేదు, నేనంతా సజావుగానే ఉందని అనుకుంటే నీలో ఈ ప్రశ్న వేసుకో. నువ్వు ఒకవేళ అలాగ లేదు, నేను మిస్టర్ పర్ఫెక్ట్ లాగా చక్కగా ఉన్నాను అని అనుకుంటే, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదవగలుగుతున్నావా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? ఈ 3 ఒక్కసారి తరచు చూసుకుంటే మన పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది, మన స్థితిగతి ఏంటో తెలిసిపోతుంది. ఎందుకనంటే దేవునితో సహవాసము సంబంధం కలిగిన వాడు, దేవుని సన్నిధి అంటే ఇష్టం. ఈరోజు చాలామందికి దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు. కరోనా వచ్చిన తర్వాత, సార్ ఇంకా లైవ్ పెడితే బాగుండు కదా, లైవ్ పెట్టండి సార్, ఏంటిది ఆరాధన లైవ్ పెడితే ఈ లైవ్ టయానికి అమ్మగారు ఇదివరకు అయ్యగారు ఇదివరకు ఆ లైవ్ 8:30 అంటే 7:30 ఆగా మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రశాంతంగా అప్పుడు నోట్లో బ్రష్ పెట్టి ఎదర టీవీకి ఆన్ చేసి ఆయన స్తోత్రం అంటే స్తోత్రం అంటావు, హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా చెప్తావు. ఎంతమంది ఆ దైవ సేవకులు ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధపడిపోతావు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇది భయం ఉన్నట్లా? ఇంతకుముందు నీకు భయం ఉందంటే దేవుని సన్నిధి అంటే గడగడగ వణికేవాడివి. ఇంతకుముందు దేవుని సన్నిధి అంటే ఎంత లక్ష్యంతో ముందుకు పరిగెత్తుగాడువా, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో పరిగెత్తుకుంటూ ఉండేవాడు. ఎంతమంది ఏమన్నానో సరే వాటి వైపు నువ్వు పట్టించుకునేవాడు కాదు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమైందంటే, ప్రార్థన అంటే నీకు విసుగు, వాక్య పఠనం అంటే అబ్బా బోరింగు, ఉపవాస ప్రార్థన అంటే ఎందుకు ఈ పాస్టర్ గారికి ఇంత బాధ ఏంటి, ఇంత కష్టం ఏంటి, ఈయన ఎందుకు ఉపవాస ప్రార్థన పెట్టి మనల్ని ఇలా సాగుకొట్టేస్తూ ఉంటాడు, ఓ సోమవారం ఉపవాస ప్రార్థన అంటాడు, బుధవారం ఉపవాస ప్రార్థన అంటాడు, శుక్రవారం లేకపోతే శనివారం ఉపవాస ప్రార్థనలు అంటాడు. నిజంగా ఒకసారి ఆలోచించండి, దేవునికి దూరం అయిపోయిన వారే
దేవుని సన్నిధికి రాలేరు, దేవుని పాదాల దగ్గరికి రాలేరు, దేవుని కృపను పొందుకోలేరు. ఖచ్చితంగా చెప్పగలను, పొందుకోలేరు. ఎందుకనంటే దేవుని సహాయం లేకుండా నువ్వేం సంపాదించుకుందామని, దేవుని కృప లేకుండా నువ్వేం సంపాదించుకొని నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుందాం అనుకున్నావు. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఈ సాయంకాలపు వేళలో నీవు నాకు దూరమైపోయి నువ్వేం సంపాదించుకోలేవు. అందుకనే సమూయేలు భక్తుడు అంటాడు కదా, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను క్షేమము దేవుడు నాకు తోడై ఉంటాడు. అంతే కదా, పన్నెండాధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఆయన ఆజ్ఞను భంగము చేరక మిమ్మల్ని మీరు ఏలు రాతును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడ మీకు క్షేమము కలుగును. దేవుని అనుసరించటం వలన మనకు క్షేమం కలుగుతుంది. ఈరోజు క్షేమం లేదు కదా, నువ్వు సంపాదిస్తున్న సంపాదనతో చిల్లి చంచిలో ఉంది కదా. దేవుణ్ణి అడుగు, అడుగుడి మీకు ఇవ్వడినా కదా, అడుగు. అప్పుల సమస్తమును ఆయన తుడిచివేయగలిగిన దేవుడు. దేవుని లేని వాడికి శ్రమలు విస్తరిస్తాయి. అందుకే నేనేమో నువ్వు అప్పులు చేసిన 6 రూపాయి ఒక్కడు కూడా నీకు కనపడతలేదు. నువ్వు ఏదో అనుకుని నువ్వు కష్టపడతావు, రెక్కల మొక్కలు కష్టం చేసుకుని పడతావు. కానీ ఫైనల్ డే దానివల్ల రిజల్ట్ ఏమీ రాదు నీకు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడు లేడు. మరి ఎవరు తోడుండాలి మనకి? మనకెవరు తోడుండాలి? ఈ మాట చూపించిన మాటలు ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే 26వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగైనా మనము యుక్తముగా ఎలాగో ప్రవర్తిం ప్రార్థన చేయుచున్న వలనని ఆయన కోరుకున్నాడు. ఇక్కడ చూసారా, మనకు ఏమి ఉండాలంటండి? ఆయన మనకు తోడుగా ఉండాలని. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. అయితే ఆత్మ సహాయము మనం కోరుకోవాలి. ఏ సహాయము? ఆత్మ సహాయము. ఎప్పుడైతే ఆత్మ సహాయమును మనం కోరుకుంటామో మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం. ఏ ఎందుకనండి అంటారా, ఆత్మ సహాయం పొందుకున్న దానియేలు యథాప్రకారం యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థించినప్పుడు ఎంత ఘోర తప్పిదం అని చెప్పని వారందరూ కలిసి ఏకము కలిసి దానియేలుని సింహాల బోలులో వేయాల్సిందే. దానియేలు సింహాల బోలులో వేయాల్సింది. 10 రోజులు సింహాలకు భోజనాలు పెట్టుకుని ఉంచారంట. ఎంతగా ఆ వారికి ఉన్న పరిస్థితి ఏంటో చూడండి. దానియేలు అంతగా ఇదైనప్పటికీ వెంటనే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారి జీవితాల్లో దానియేలు ఎన్నడూ వెనుతిరగలేదు. కారణం ఏంటి తెలుసా? దానియేలుకు ఆత్మ సహాయం ఉంది. 850 మందిని ఓచుకోత కోసుకుంటూ వెళ్ళాడు. ఛాలెంజ్ విసిరి వారందరిలో నా దేవుడే నిజమైన దేవుడు, మన దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటించిన ఏలియా, ఆ తర్వాత యెజుబేలు ఒక ప్రకటన చేసింది, రాయ్ నా ప్రవక్తలందరిని చంపేశావు కదా, ఇక రేపటి దినానికి ఈ క్షణానికి నువ్వు బ్రతుకుంటే ఒట్టు అన్నట్లుగా శపథం చేసేటప్పటికే ఇక చాలయ్యా నా బ్రతుకు, చాలయ్యా నా జీవితం, చాలయ్యా నా సమస్య, ఈ పరిస్థితి చాలా, ఇంతవరకు నేను చేసిన భక్తి జీవితం చాలయ్యా అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అది చాలదు, నిన్ను లోపలికి నడిపిస్తాను. 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం పంపించి దేవదూత ద్వారా తిని బలవంతుడుగా 40 పగళ్ళు 40 రాత్రులు విస్తారమైన ప్రయాణము నీ ముందని లేవనెత్తింది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే గొప్ప గొప్ప వారిని లేవనెత్తింది దేవుని కృప. ఈ సాయంకాలపు వేళలో నిన్ను లేవనెత్తడానికి ఆయన సహాయం ఎదురు చూస్తున్నాడు. అయితే నువ్వు ఆయన సహాయం పొందుకుంటున్నావా? అటువలే ఆత్మయు మన బలహీనతలందు ఆయన సహాయం చేయుచున్నాడు. ఈ సాయంకాలపు వేళలో ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీతోనే ఈ మాట చెప్తున్నాడు, నువ్వు దేవుని విడిచిపెట్టి దూరంగా తిరిగేవేమో, కానీ ఈ క్షణమే తిరిగి మళ్ళీ దేవుని వైపు మళ్ళు కొనినట్లయితే ఆయన కృప నీ మీద ఉంటుంది, ఆయన కృప కలిగిన హస్తము మనకు తోడుగా ఉంటుంది.